అన్నీ ఏదో చుట్టుకుంటున్నాయి సార్ మీకు తెలియట్లేదు. మారిషస్ అదొక దేశం. ది మారిషస్ గవర్నమెంట్ హ్యాజ్ డ్రాగ్డ్ ఇండియా టు ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఫర్ ఆర్బిట్రేషన్ ఇన్ ది హిందూ టెక్ జోన్ ఇన్వెస్ట్మెంట్స్ కేస్. ఇదేంటి సార్ ఇంకోటి రసల్ ఖైమాదిలాగా రసవత్తనంగా ఉండగానే రసల్ ఖైమా వృత్తాంతం అంతా పెద్ద రసవత్తనంగా ఉండగానే మారిషస్ రంగంలోకి వచ్చింది. దయచేసి వినాలి సోదరులారా, మన ముఖ్యమంత్రి గారి అనకూడదు అనొచ్చు అనకూడదు, ముఖ్యమంత్రి గారి వారి ఇది గొప్పతనం అందాం, గొప్పతనం చాకచక్యం లేకపోతే నైపుణ్యం. మారిషస్ వాళ్ళు ఇప్పుడు దేహ అప్రోచ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఫర్ ఆర్బిట్రేషన్. ఆర్బిట్రేషన్ ఎందుకు? హిందూ టెక్ జోన్ ఇన్వెస్ట్మెంట్స్లో 49% మారిషస్కు చెందిన, కైండ్ నోట్ డౌన్ సార్, కెరిసా ఇన్వెస్ట్మెంట్స్ ఎల్ఎల్సి ఆఫ్ మారిషస్, కెరిసా ఇన్వెస్ట్మెంట్స్ ఎల్ఎల్సి ఆఫ్ మారిషస్ విచ్ హోల్డ్స్ 49% స్టేక్ ఇన్ హిందూ టెక్ జోన్ త్రూ ఎఫ్టిఐ. ఎప్పుడైతే ఈ హిందూ టెక్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టినారో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు, ఎప్పుడైతే ఈ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కూడా వన్ ఆఫ్ ది ఎక్యూజ్డ్గా ఉన్నారో, ఆయన క్విట్రోకోగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో దాదాపు 75 నుంచి 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినారు. ఈ మార్షల్స్ వాళ్ళకు కూడా తెలిసిపోయింది కదా, జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో కూడా మన 49% స్టేక్ సంబంధించిన దాదాపు 100 కోట్ల రూపాయలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు పెట్టుబడిగా పెట్టినారు ఆయన కంపెనీల్లో. ఇప్పుడు వీళ్ళు ఒక లెటర్ రాసినారండి ప్రైమ్ మినిస్టర్ గారికి, నేమ్ కవర్లో పంపించినారంట ప్రైమ్ మినిస్టర్ గారికి. దే రోట్ ఏ లెటర్ రెడ్డి సోన్ సో ఎస్ ద గవర్నమెంట్ ఇన్ ది నేమ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ దిస్ ఏ లీగల్ నోటీస్ సారీ ఏ లీగల్ నోటీస్ హ్యాస్ బీన్ సర్వ్డ్ బై ది మారిషస్ గవర్నమెంట్ ఇన్ ది నేమ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ స్టేటింగ్ దట్ Kerisa LLC has been cheated by Hindu Tech. Hindu Tech is connected with our Jagan Mohan Reddy garu. Hindu Tech Shyam Prasad Reddy garu. Shyam Prasad Reddy garu dadapu 100 crore rupayalu Jagan Mohan Reddy garu company lo pettubadi pettnaru. So Jagan Mohan Reddy garu connected with Hindu Tech Shyam Prasad Reddy garu. Shyam Prasad Reddy garu is wanted by this Kerisa Investments of Mauritius. This Kerisa Investments of Mauritius, they have approached the International Court of Justice at Mauritius. This Mauritius government, it has sent a legal notice by name to our Prime Minister Sri Narendra Modi ji. Enduku maa dabbu maaki ippichandani ardham avatledandi inga ippudu kuda maatladra pradhan mukhyamantri garu meeru chesina tappuki మీ అవినీతి ట్రాక్లో ఈరోజు ప్రధానమంత్రి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని కొట్టేసిన డబ్బు గురించి మారిషస్ వాళ్ళు అడిగితే మారిషస్ వాళ్ళు లీగల్ నోటీస్ ఎవరికి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలా? ఏమిటి, వాట్ ఈస్ దిస్? ఏమిటి మా వాళ్ళ డబ్బు ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందట? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు శ్యామ్ ప్రసాద్ రెడ్డి? ఆయనేంటి జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టాట? జగన్మోహన్ రెడ్డి ఎవరు? శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎవరు? ఇదంతా మాకు తెలీదు. నరేంద్ర మోడీగా ప్రధానమంత్రిగా మీరు మాకు తెలుసు, మీరు బాధ్యులు కనుక ఈ డబ్బు మాకు ఇప్పించండి అని చెప్పి ఒక ఆర్బిట్రేటర్ని పెట్టి ఈ డబ్బు మాకు వసూలు చేసి ఇవ్వండి అని చెప్పి మన దేశ ప్రధానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అవినీతి గురించి లీగల్ నోటీస్ ఇస్తే ఇప్పుడైనా మాట్లాడరా గౌరవ ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు వాళ్ళు మాట్లాడరా? ఏం సార్ ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడరు మీరు? మారిషస్ నుంచి లీగల్ నోటీస్ టు ప్రైమ్ మినిస్టర్, రసల్ ఖైమా నుంచి నోటీస్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా,
Nimagada Prasad was arrested and a statement has been recorded from him by Serbian police. They have sent that statement to Russell Kaima police. They have brought that information to the honorable court of that country. Idanta emiti sir manam prati bitlo manam ganapadutunnam kada prati action lo gaurav mukhyamantri garu hand undi kada mari samadhanam chepara enduku samadhanam chepparandi daniki todu ee rakamga ninna ante 19th tarikhna ene PVP garani Potluri Vera Prasad garani peru YSR Congress Party lo oka mukhyamaina neta Potluri Vera Prasad monna Vijayawada nunchi monna jarigina 2019 lo jarigina ennikallo parliament ku kuda poti chesi odipoyinaru ina party lo oka important person ina oka mukhya nayakudu ina 19th tarikhna oka tweet chesinaru vinali andaru 19th tarikhna Twitter lo oka tweet chesinaru emani Andhra Pradesh vinali sir idi chaala important sir marla idi pote dorakadu manchi chance pote dorakadu idi vinala ee tweet lo em undo Andhra Pradesh rashtraniki oka mahila chief minister ni choodalani naaku korikaga unnadi marla mee saukaryardham PVP garu Twitter lo Andhra Pradesh rashtraniki oka mahila mukhyamantri ni choodalanna కోరిక నాకు ఉన్నది అన్నారు. ప్లస్ ట్విట్టర్ క్లోజ్ చేద్దాం. ఈ పీవీపీ గారు పెద్ద పారిశ్రామికవేత్త మన రాష్ట్రంలో, బాగా డబ్బు ఉంది ఆయన దగ్గర. ఆయన నెలలో 20-25 రోజులు విదేశాల్లో ఉంటారు. మాకు తెలిసి ఆయన ఈ మధ్య సెర్బియా వెళ్ళారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా వెళ్ళారని తెలిసింది. ఈ రసల్ ఖైమా వెళ్ళాడో లేదో ఇంకా తెలియదు, కొంచెం మై ఇన్ఫర్మేషన్ ఇస్ ఎట్ టు బి ఫైనలైజ్డ్, బట్ ఈయన ఎప్పుడు విదేశాల్లో ఉంటారు. ఆయన విదేశాల్లో ఉండే వ్యక్తి సెర్బియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎక్కడైతే వేర్ ఇస్ దిస్ రసల్ ఖైమా ఈజ్ లొకేటెడ్ ఆ దేశానికి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉన్నదో ఆ నేపథ్యంలో ఆయన ట్వీట్ చేశాడు. అది ఇక్కడ ఇంపార్టెంట్. సెర్బియాలో ఏం జరిగిందో ఆయనకు తెలిసి ఉండాలి. నిమ్మగడ్డ ప్రసాద్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడో తెలిసి ఉండాలి. నిమ్మగడ్డ ప్రసాద్ 7 నెలల నుంచి వై ఈజ్ లింగరింగ్ ఇన్ సెర్బియా వితౌట్ రిటర్నింగ్ టు భారత్ తెలిసి ఉండాలి. అక్కడ నుంచి ఆ స్టేట్మెంట్ రసల్ ఖైమాకి వెళ్ళింది తెలిసి ఉండాలి. రసల్ ఖైమా దేశంలో ఏమి జరుగుతున్నదో తెలిసి ఉండాలి. రసల్ ఖైమా వాళ్ళు భారత్తో ఏమి కన్వర్జేషన్ నడుపుతున్నారో, ఏమి లేఖలు నడుస్తున్నాయో రెండు దేశాల మధ్య ఆయనకు తెలిసి ఉండాలి. తర్వాత 17 జనవరిలో రెండు దేశాల మధ్య బైలేటరల్ ఒప్పందం గురించి కూడా ఆయనకు తెలిసి ఉండాలి. ఆ తెలుసున్న నేపథ్యంలో ఆయన పెట్టిన ట్వీట్కి చాలా ప్రాధాన్యత వచ్చింది. 19th తారీఖున ఉదయం 8:54 ట్వీట్ పెడితే గంట తర్వాత చూస్తే ట్వీట్ లేదు, ఎత్తేశారు సార్ వినాలి మీరు. గంట తర్వాత ఆ ట్వీట్ ఎత్తేశారు. వై ఆ ట్వీట్ ఏమర్థం వస్తుంది? నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి వినాలి సార్, మహిళా ముఖ్యమంత్రిని చూడాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారుగా ముఖ్యమంత్రిగా, ఇక మహిళా ముఖ్యమంత్రితో అవసరం ఏముంది? పీవీపీ గారు, వాట్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ విత్ యూ? మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? మీరెందుకు బయటపడలేదు? మీ ట్వీట్ని మీరు ఎందుకు ఎత్తేశారు నిమిషాల మీద? హూ డైరెక్టెడ్ యూ టు డిలీట్ ది ట్వీట్? మీకు ఎవరి దగ్గర నుంచి డైరెక్షన్ వచ్చింది? సీఎంఓ నుంచి వచ్చిందా? ఏటు విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిందా? లేకపోతే చీఫ్ మినిస్టర్ గారే మీతో మాట్లాడారా? మీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినారు. ఎవరు మాట్లాడినారు? ఇమ్మీడియట్గా ఎత్తేశారు. అయినా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది కదా, మహిళా చీఫ్ మినిస్టర్ని చూడాలన్న కోరిక మీకు ఎందుకు వచ్చిందో మీకు తెలుసు కదా. నా ప్రశ్న కొంచెం జాగ్రత్తగా వింటే తప్ప అర్థమవదు. మహిళా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండాలన్న కోరిక మీకెందుకు వచ్చిందో మీకు తెలుసు కదా పీవీపీ గారు.
మీకెందుకు వచ్చిందో మీకు తెలుసు కదా పీవీపీ గారు, అది నా ప్రశ్న. అబ్బాయి నాకు తెలియదండి, జస్ట్ లైక్ దగ్గర పెట్టాను అంటానికి లేదు. ఆయన ఆయన విదేశాల్లోనే ఎక్కువ తిరుగుతుంటారు, అన్ని దేశాలతో ఆయన సంబంధ బంధవ్యాలు ఉన్నాయి, వ్యాపార లింకులు ఉన్నాయి. సెర్బియా ఎక్కడుందో నాకు తెలియదని అండ పాపం, రసల్ ఖైమా ఎక్కడుందో నాకు తెలియదని అండ ఆయన. ఈ దేశాలు తిరుగుతున్న వ్యక్తి, విదేశాలతో సంబంధాలు ఉన్న వ్యక్తి మహిళా ముఖ్యమంత్రి కావాలి, చూడాలని ఉంది నాకు. అంటే ఈ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు ఇబ్బందులు పాలవపోతున్నారు, లేకపోతే పదవి నుంచి తప్పుకుంటారేమో, లేకపోతే అర్ధాంతరంగా ఎవరైనా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతారేమో, ఇవన్నీ వస్తాయి కదండి అనుమానాలు. అందుకే కదా మీరు మహిళా ముఖ్యమంత్రిని కోరుకుంటున్నారు. మహిళా ముఖ్యమంత్రి రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, నేను చూడాలనుకుంటున్నాను అని అనుకునేది కరెక్టే కదండి. సమాధానం చెప్పాలా? మీకు నైతికత ఉంటే మీరు మరలా విజయవాడలో మరలా పోటీ చేయాలి. ఇప్పుడు విజయవాడ ప్రజలందరూ అనుకుంటున్నారు, మొన్న వైసీపీ నుంచి పోటీ చేసి 70,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన టీడీపీ గారు ఎందుకు ఈ ట్వీట్ పెట్టారు, ఓహో ముఖ్యమంత్రి మారబోతున్నారా, మహిళా ముఖ్యమంత్రి రాబోతుందని అనుకుంటున్నారు సార్. 7 కాన్స్టిట్యూన్సీల్లో మీ జనమందరూ కూడా మీరు విజయవాడలో ప్రెస్ పెట్టి మీ ట్వీట్కు సంబంధించిన విషయాలు చెప్పండి, మీకు తెలిసిన విషయాలు చెప్పండి. తెలిసిన విషయాలు చెప్పి మీరు ఎందుకు ఆ ట్వీట్ డిలీట్ చేసినారో నిమిషాల మీద అది కూడా చెప్పండి అని చెప్పి కూడా గౌరవ పీవీపీ గారికి మేము తెలియజేస్తూ, ఎప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లీజ్ కమ్అవుట్, ఓపెన్ అవర్ మౌత్ అండ్ కమ్అవుట్ విత్ ట్రూత్. ఏమి జరుగుతుంది మీ వెనక, మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి విదేశాల్లో, రాష్ట్ర ప్రజలకు తెలియచేయాలని చెప్పి.